ప్రతి ఏడాది దసరా తర్వాత నిర్వహించే విజయనగరం ఆరాధ్య దైవం శ్రీ పైడి తల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి తొలి అంకం మొదలైంది. పెద్దతాడివాడలో సిరిమాను ఉందని అమ్మవారు చెప్పడంతో సిరిమాను ఇరుసుమాను వృక్షాలకు బొట్టు పెట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నెల్లిమల్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి, దేవాదాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. బొట్టు పెట్టే కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. పైడి తల్లి అమ్మవారి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు ఎమ్మెల్యే లోకం నాగమాధవి. పండగ అక్టోబర్ 15వ తారీఖున అంగరంగ వైభవంగా జరగబోతున్నది. ఆ పండగకి సంబంధించి సిరిమాన్ అనేది చాలా ప్రత్యేకం మనకి. ఆ సిరిమానికి కావలసిన ఇరుసుమానికి కావలసిన చెట్లు మన పెదతాడివాడలో అమ్మవారు కళ్ళలో కనిపించి చెప్పడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు బొట్టు కార్యక్రమం ఇక్కడ జరగడం అవడం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొనడం కూడా ఎమ్మెల్యేగా నా అదృష్టంగా ఈరోజు నేను భావిస్తున్నాను. ఈ పండగ మన విజయనగరం జిల్లాకే ప్రత్యేక.